ఎస్ న్యూస్, నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుమలేశుని దర్శనానికి ఏడు కొండలు నడిచి వస్తామని ఎలా మొక్కుకుంటారు? అదేవిధంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని కాలినడకన వస్తామని మొక్కుకునే భక్తులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఆటోలు వంటి వాహనాల ద్వారా ఈ వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా మంది భక్తులు కాలినడకన వస్తామని మొక్కుకుంటున్నారు. ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వారేగాక పరిసరాల 40-50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వచ్చే భక్తులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగనక మానదు. కొంతమంది శుక్రవారం రాత్రికే ఆలయం వద్దకు చేరుకుంటుండగా మరికొంతమంది శనివారం తెల్లవారుజామున బయలుదేరి కాలినడకన వస్తున్నారు. సరస్వతి విశ్వ